నాలుగు విడతల ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీలు చూస్తే తగ్గుదల. 2019లో ఫస్ట్ దశ ఎన్నికల్లో 69.43% ఉంటే ఈ దఫ 65.14 అంటే -3.29%. రెండో దశలో 2019లో 69.64%, 66.71% ఈ ఏడాది అంటే -2.93 అన్నటువంటి. ఇట్లా చూసుకున్నప్పుడు -3.29, -2.9, -2.72, నాలుగో దశలో మాత్రం +3.65 వచ్చింది. టోటల్గా చూస్తే సరాసరి 66.92, -1.32. అయితే దీంట్లో ఎందుకు ఈ నిరాసక్తి? పత్రికలు హైలైట్ చేస్తున్నాయి, ఇది ఒక వ్యూహాత్మక ప్రచారం చేస్తున్నారు, స్టాక్ మార్కెట్లు కూడా దీని ఆధారంగా డౌన్ అవుతున్నాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మన దేశంలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు, 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు అనేక మంది విదేశాలకు వెళ్తున్నారు. 5 లక్షల నుంచి 35 లక్షల మంది ఒక్క సౌత్ ఇండియా నుంచే వెళ్తున్నారు. టోటల్గా అన్ని దేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు కనీసం 40-50 లక్షల మంది ఉంటారు విదేశాలకి చదువుకోవడానికి, ఉద్యోగాలకి, చదువు పేరుతో అక్కడికి వెళ్ళేసి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి. ఇది గత 5 ఏళ్ల నుండి జరుగుతోంది. కాబట్టి అంతమంది ఇప్పుడు ఈ దేశంలో లేనట్టు, ఓటు ఇక్కడే ఉంటుంది, వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు వచ్చి ఓటు వేయరు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళు విజిటింగ్ వీసాల మీద వెళ్ళి లేకపోతే స్టడీ వీసాల మీద వెళ్ళి చేసేటటువంటి వాటికి డిస్టర్బ్ అవుతుంది, ప్లస్ అంత ఆర్థిక స్తోమత పెట్టి చేయడానికి రారు. ఇది నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి 2 కోణాలు ఉంటుంది. ఒకటి, అందరూ ఊహించినట్టుగానే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా విరక్తితో తగ్గచ్చు. రెండవది, ప్రతిపక్షాల మీదన వ్యక్తితో కూడా, అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడు, ఐఎన్డీఏ కూటమి అధికారంలోకి రాదు, కాబట్టి ఆ పార్టీకి ఓట్లేసేవాళ్ళు, ఆ కూటమికి ఓట్లేసేవాళ్ళు, వాళ్ళు ఇక ఆల్టర్నేటివ్ లేదు, మోడీకే మనం ఓటేయలేం కదా అని ఆగిపోవచ్చు కూడా కదా. ఇక్కడ మోడీకి వ్యతిరేకంగా ఉండేవాడైతే వచ్చి ఓటేస్తాడు కదా. మోడీ వ్యతిరేకులకి ఆల్టర్నేటివ్ కనిపించకపోవడం వల్ల, ఆ స్థాయిలో రాహుల్ గాంధీ కనిపించకపోవడం వల్ల రివర్స్ కూడా అయ్యి ఉండొచ్చును కదా. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళవే.